ఏర్పరచబడినటువంటి ఆసనాలలో ఆసీనులైనటువంటి దైవజనులకి సంకల్ప గాన మినిస్ట్రీ వారికి, నాతోటి సహచరులకి, చిన్నలకి పెద్దలకి చేరి వచ్చినటువంటి ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు చెల్లిస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ప్రతి ప్రయాణమునకు ఒక ప్రారంభము ముగింపు ఉంటుంది. అలాగే ఈ జీవితం అనేటువంటి ప్రయాణము జననముతో ఆరంభమైతే మరణముతో ముగుస్తుంది. జీవితము ప్రయాణం ఏమిటి అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే, జీవితము ఒక ప్రయాణమే ప్రియులరా. చాలామంది భావన ఎలా ఉంటుంది అని అంటే, ప్రయాణము అంటే ప్రత్యేకంగా ఒక స్థలము నుంచి ప్రారంభమై మరొక స్థలానికి నిర్ణయించబడినటువంటి సమయానుగుణముగా సంబంధిత వాహనము, బస్సా, ట్రైనా, ఫ్లైటా, దానికి టికెట్టు, తదుపరి వెళ్ళి సీటు కూర్చోవటం, గమ్యం వరకు వేచి ఉండటం, ఆ గమ్యం వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోవటం జరుగుతుంది. కానీ జీవితము ప్రయాణం అంటాడేంటి? హాయిగా పడుకుంటున్నాము, ఉదయం లేస్తున్నాం, కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం, టిఫిన్లు, టీలు, కాఫీలు, లంచ్లు, డిన్నర్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆటలు, పాటలు, వివిధ రకాలైనటువంటి వ్యాపకాలలో ఉంటున్నాము. ఇది ప్రయాణం ఏమిటి? నా ఇంట్లో నేనే ఉంటున్నాను, నా ఆఫీసుకు నేనే వెళుతున్నాను, ఇందులో స్థానచలనం ఏమి కనబడటం లేదు కదా, ఇది ఎలా ప్రయాణం అవుతుంది అని అనుకునేటువంటి వారు చాలామంది. ప్రియులరా, ఒక ట్రైన్ జర్నీ కానివ్వండి, ఒక ఫ్లైట్ జర్నీ కానివ్వండి, చివరికి ఒక స్టీమర్, ఓడ ప్రయాణం అయితే ఏంటి? ఒక దూర ప్రయాణమునకు వెళుతున్నప్పుడు ఆ ప్రయాణములో కూడా పడుకుంటారు, టిఫిన్లు తింటారు, టీలు కాఫీలు తాగుతారు, జ్యూసులు తాగుతారు, అలాగే వార్తాపత్రికలు, పుస్తకాలు చదువుతారు, ఫోన్లు మాట్లాడతారు, చాటింగ్లు చేస్తారు. ప్రియులరా, ఇంకా మీరు గమనించగలిగినట్లయితే ఫ్లైట్లలో వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు, ఓడలలో వివాహాలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, చివరికి ఆ ప్రయాణాలలోనే పిల్లలను కన్నటువంటి వారు కూడా ఉన్నారు. మరి ఆ ప్రయాణంలో పడుకున్నా, తిన్నా, తాగినా, ఆడినా, పాడినా, విందులు, వినోదాలు, వివాహాలు, పిల్లలు, ఇలాంటివన్నీ ఎన్ని చోటు చేసుకున్నా అది ప్రయాణమే అని మనం గుర్తించగలిగినప్పుడు, మరి ఈ జీవితం అనేటువంటి ప్రయాణములో అలాగుననే ఈ వ్యవహారిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దీన్ని ప్రయాణము కాదు అని మనం ఎలా కొట్టివేయగలము? సహజంగా మనం ఏదైతే ప్రయాణము అని అనుకుంటున్నామో ఆ ప్రయాణములో జరుగుతున్నట్లుగానే దీనిలో జరుగుతున్నాయి, లేదా దీనిలో జరుగుతున్నట్లుగానే ఆ ప్రయాణంలో జరుగుతున్నాయి. కాబట్టి
ఇది ప్రయాణము కాదు అని పొరపడి భ్రమపడితే మనము నష్టము చవి చూసేటువంటి అవకాశము ఉన్నది పిల్లరా. ఇకపోతే ఈ జీవితం అనేటువంటి ఈ ప్రయాణాన్ని కొంతమంది పెద్దలు రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. జీవితం అంటే మరే ఎలా జీవించాలో నేర్చుకోవాలి, జీవితం అంటే ఒక కళ అని చెప్పేవారు కొందరు, జీవితం అంటే ఒక ఆట అని చెప్పేవారు మరికొందరు, జీవితం అంటే ఒక పరీక్షలో బాగోయ్ అని చెప్పేవారు ఇంకొందరు, జీవితం అంటే ఒక సాగరాన్ని ఈవేటువంటి నావ లాంటిది, అంటే జీవితం అంటే ఒక నావ అని మరికొందరు చెప్పటం నేను విన్నాను. నిజమే, జీవితం అంటే కళ, కళాత్మకంగా ఉండాలి. జీవితం అంటే ఆట, గెలవాలి. జీవితం అంటే పరీక్ష, పాస్ అవ్వాలి. జీవితం అంటే నావ, తీరం చేరాలి. ప్రియులారా, జన్మించి ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి మనము పాపము చేసి పడిపోయాం. మరలా బాప్తిసం తీసుకొని నిలబడి మన ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రారంభించినటువంటి ఈ ప్రయాణము ఎలా కొనసాగుచున్నది, ఉండవలసిన వేగం ఉన్నదా, ఏ సమయానికి ఏ హద్దురాయి వరకు చేరాలో చేరుకుంటున్నామా, ఎక్కడి నుండైతే ప్రారంభించామో ప్రారంభించబడినటువంటి సమయాన్ని బట్టి, అనగా మన వయస్సు 15 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40, 50, 60, ఇంత సుదీర్ఘమైనటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో ఎన్ని మైలురాళ్ళు దాటగలిగాము, లేదా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగాము, గమ్యము చేరటానికి ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, ఈ దారిలో ఎక్కడ ఉన్నాం మనం. మనమందరము ఒకసారి మన ప్రయాణ మార్గాన్ని, మన ప్రయాణ వేగాన్ని, మన స్థితిని, మన పరిస్థితిని గమనించుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రియ దేవుని వారలారా, నిన్నటి దినమున భక్తులు మహానుభావుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీలందరూ కూడా ఒకనొక పరిస్థితుల్లో ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళారు. అందులో వాళ్ళ మూలపురుషుడైనటువంటి యాకోబు గారు కూడా వెళ్ళారు. యాకోబు గారు వెళ్ళగానే ఆ దేశ రాజైనటువంటి ఫరో గారు ఎదురొచ్చి ఆహ్వానించారు. మంచి చెడును పరామర్శించి, అయ్యా మీ వయస్సు ఎంత అని అడిగాడు. అప్పుడు యాకోబు గారు ఇచ్చినటువంటి సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూడగలిగినట్లయితే, ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వచనాలు చదయ్యా. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని. నీ వాయిస్ నాకు వినబడట్లేదు. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని. చదువు. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని.
నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నేను యాత్ర ఈయన అడిగిన ప్రశ్న చూడండి నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని ఫరో అడిగాడు అయ్యా మరి నా సంవత్సరంలో 130 అని చెబితే సరిపోతుంది సింపుల్గా మామూలుగా మన వాడుక భాషలో కానీ ఆయన అలా చెప్పటం లేదు ఎందుకంటే అది జీవితమా యాత్రనా అని తెలిసిన జ్ఞాని ఆయన ఏమండి అది ఆయుష యాత్రనా ప్రయాణమా ఆ వ్యత్యాసం తెలిసినటువంటి వ్యక్తి ఆయన కనుక ఆయన ఇచ్చినటువంటి తెలివైన సమాధానం ఏమంటున్నాడు నేను యాత్ర చేసిన సంవత్సరములు నేను యాత్ర చేసిన సంవత్సరములు అంటే తానున్న ప్రదేశము నుండి ఐగుప్తు దేశమునకు వచ్చిన ప్రయాణం అని అనుకునేరు కాదు సుమా తల్లి గర్భము నుండి భూమి మీద ఉద్భవించిన నాట నుండి ఇప్పుడు నీ కళ్ళ ముందు కనబడుచున్న నాటికి 130 సంవత్సరాల యాత్ర నాది 130 సంవత్సరాలు నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను నేను జీవించినటువంటి సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో నాదే కాదు యాత్ర నా పితరులది కూడా యాత్రే నా పితరులు చేసిన యాత్ర వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేవని వారు జీవించిన సంవత్సరములన్నీ అంటే వారు చేసిన యాత్ర కాలమంతా ఇంకా నా యాత్ర కాలేదని సమాధానం చెప్పాడు ప్రియరా యాకోబు గారిది ఒక యాత్ర ఇసాకు గారిది ఒక యాత్ర అబ్రహాము గారిది ఒక యాత్ర ఇలా భక్తులందరూ భూమి మీద జన్మించి వారికి నిర్ణయించినటువంటి మార్గములో ప్రయాణము సాగించి గమ్యమునకు చేరగలిగారు ఈరోజు విశ్రాంతిలో ఉండగలిగారు మరి ఈరోజు మనము యాత్రికులముగా ఉన్నాం అయితే ఈ యాత్ర భౌతిక సంబంధమైనటువంటి ఈ దేహమునకు ఉన్నటువంటి రెండు పాదములతో నడిచేటువంటి యాత్ర కాదు ఇది లేదా మనం కొనుక్కున్నటువంటి 2 లేదా 4 గీరల వాహనాల మీద చేసేటువంటి ప్రయాణము కాదిది ఇది ఒక ఆత్మీయ యాత్ర ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర ఇది దేవుడు సంకల్పించినటువంటి యాత్ర యాత్ర అన్నప్పుడు ప్రయాణాలు అన్నప్పుడు ఎన్నెన్నో సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎండలు విపరీతంగా కాచినా ఇబ్బందిగా ఉంటుంది చలి తీవ్రంగా పెట్టినా ఇబ్బందిగా ఉంటుంది వర్షాలు విపరీతముగా కురిసినా ఇబ్బందిగా ఉంటుంది దొంగల బెడద ప్రయాణ బడలిక అండి ఖర్చులు అనారోగ్యాలు ఇలా ఎన్నెన్నో సమస్యలు ప్రయాణాలలో చోటు చేసుకుంటుంటాయి వాటి మూలంగా కొన్నిసార్లు ప్రయాణం కుంటుపడచ్చు లేదా పూర్తిగా క్యాన్సలే అవ్వచ్చు రద్దవచ్చు అలా కొన్ని సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే ఈ ఆత్మీయ యాత్రలో కూడా అనేకమైనటువంటి సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆత్మీయ యాత్రలో ఏ విధమైనటువంటి సమస్యలు చోటు చేసుకుంటూ ఉంటాయో మనకు తెలుసు తిన్నదినైనటువంటి దేవునిదైన ఈ మార్గములో నడుస్తున్నటువంటి క్రమములో నేనే మార్గమని యేసయ్య ఏ మార్గమును గురించి అయితే విశదీకరించాడో నడవవలసినటువంటి ఆ మార్గము నేనే మార్గము అంటే చాలామంది యేసయ్య వచ్చినప్పుడు ఈ భూమి మీద నుండి పరలోకమునకు ఎత్తబడే లేదా చేర్చబడేటువంటి విధముగా వేసేటువంటి నిచ్చెనేమో లేదంటే మేఘముతో పరిచేటువంటి రోడ్డేమో లేదా ఇతరత్రమైనటువంటి స్ఫటికమో బంగారమో విండో ఏదో ఒక దానితో ఒక రోడ్డు వేస్తాడేమో ఆ రోడ్డులో వెళ్ళాలేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు కొందరు నా మార్గంలో నడవాలి అనంటే అది కాదు ప్రియులారా
భౌతిక సంబంధమైనటువంటి సంగతుల గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదు, చెప్పడు కూడా. నా మార్గములో నేను మార్గమై ఉన్నాను, మీరు నా మార్గములో నడవాలి అని అంటే నేను ఆలోచించినట్లుగా మీరు ఆలోచించగలగాలి, నేను మాట్లాడినట్లుగా మీరు మాట్లాడగలగాలి, నేను చేసినట్లుగా నేను చేయగలగాలి, నా అడుగులో అడుగు వేస్తూ నడవగలగాలి. మరి యేసయ్య యాత్ర మనకు తెలిసిందే. నిన్నటి దినం మనం మాట్లాడుకున్నాం, నేను నా తండ్రి యుద్ధ నుండి వచ్చాను. మరి వచ్చి ఏం చెప్పాడు? నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు, నా కన్న తండ్రి ఇష్టమును నెరవేర్చటానికి వచ్చాను. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి తిని, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని, రండి సమీప గ్రామములలోనికి వెళదాము, పట్టణములలోనికి వెళదాము, ప్రతి ప్రజల్ని కలుసుకుందాము, దేవుని మాటలను వినిపించుదాము, ఆలోచనలను రేకెత్తించుదాము. దారి గానక దిక్కు తెలియక తిరుగుతున్నటువంటి జనాంగాన్ని దేవుని వైపు మళ్లించుదాము. వారి జన్మ కారణమేంటో, బ్రతుకు పరమార్థమేంటో, భవిష్యత్తు ఏంటో వారికి తెలియచేసి నశించిపోతున్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం అని దేవుని ఆలోచనలనే మదిరిండ నింపుకున్నటువంటి ఆయన ఆచరణలో పెట్టడానికి నష్టమైన కష్టమైన ఇబ్బందైనా ఇరుకులైనా ఎత్తులైనా పల్లపులైనా లోయలైనా అవమానాలైనా ఈసడింపులైనా దెబ్బలైనా చివరికి సిలువే వేయబడవలసి వచ్చిన దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి వాడు ఆయన. ఇప్పుడు ఈయన ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేవా? ఏ విధమైనటువంటి ఇబ్బందులు శ్రమలు లేవా? ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు లేవా? అంటే ఉన్నాయి, కానీ వాటినన్నింటినీ అధిగమించాడు ఆయన, అధిగమించాడు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను జయించి నా సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాణిని, అంటే ఈ ప్రయాణమును సక్సెస్ చేసుకున్నటువంటి వాడిని, గమ్యము చేరుకున్నటువంటి వాడికి నా సింహాసనం ఇచ్చి కూర్చుండబెట్టి సత్కరించెదను. పిల్లరా, మీకు తెలిసిందే, మొట్టమొదటిగా దేవాలయంలోనికి వచ్చి యెషయా గారు రాసినటువంటి ప్రవచనాన్ని తీసి చదివి ఇదిగో ఈ దినమున నీ మధ్యలో ఈ ప్రవచనం నెరవేరింది అన్న నాట నుండి ప్రారంభమైంది సమస్య. అప్రాలు వడ్లవాణి కుమారుడై ఉండి ప్రవచనం నా పట్ల నెరవేరిందంటాడేంటి? మోషే గారు చెప్పినటువంటి ప్రవక్త ఈయన, లోకాన్ని రక్షించేటువంటి నాదుడు ఈయన, అలాంటి మహానుభావుడు ఇలాంటి సామాన్యమైనటువంటి కుటుంబంలో ఇంత సాధారణ పరిస్థితుల్లో వస్తాడా? ఇలా రకరకాలైనటువంటి అనుమానాలతో అపవాదులను సృష్టించి ప్రజల మదులను చెడగొట్టి దృష్టి మళ్లించి ఏ ప్రజలైతే నా సహోదరులు అనుకున్నాడో, సహోదరిమణులు అనుకున్నాడో, ఏ ప్రజలైతే నా దేవుని పిల్లలు అనుకున్నాడో, ఏ ప్రజలనైతే కాపాడుకోవాలి, గుండెలకు హత్తుకోవాలని భావించి వారి ఎంతకు చేతులు చాచాడో ఆ ప్రజలనే శత్రువులనుగా మలిచారు వాళ్ళు, ఆ ప్రజలనే ఉసిగొలిపారు, ఆ ప్రజల ద్వారానే ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఒకటా రెండా అడుగడుక్కి 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 ఇబ్బందులను సృష్టించారు. ఆయన మార్గం అంద ముళ్ళ మార్గమైపోయింది, పూల మార్గం ఏం కాలేదండి. ఏడ్చాడు, రోదించాడు, కన్నీరు కార్చాడు, తండ్రి అని ఆర్తనాదం చేశాడు. పిల్లరా, అయినా తన యాత్రను మాత్రం ఆపలేడు ఆయన. కొరడాలతో కొట్టుతున్నా రక్తం స్వేదముగా కింద రాలుతున్నా ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నా, అది గలిలయ కావచ్చు, యూదయ కావచ్చు, సమరయ కావచ్చు, ఏ ప్రాంతంలో ఎవరెవరు ఎన్ని విధాలుగా కుట్రలు పన్ని ఇతడు దేవుని కుమారుడు కాడు, దేవుని యుద్ధ నుండి పంపబడినటువంటి వాడు కానే కాదు, మనల్ని రక్షించేటువంటి వాడు కాదు, దయ్యం పట్టినటువంటి ఒక దయ్యపు సేవకుడు అని చెప్పి
రకరకాలుగా రకరకాలుగా కుట్రలు పన్నినప్పటికీ ఆయన తన యాత్రను ఆపలేదు. ఆ రకంగా ఒక అబ్రహాము వెళ్ళిపోయినట్టుగా, ఇసాకు యాకోబులు వెళ్ళిపోయినట్టుగా, యేసయ్య తన యాత్రని పరిపూర్ణముగా పూర్ణము చేయగలిగాడు, గమ్యము చేరగలిగాడు. ఆ తదుపరి అపోస్తలుడు అయినటువంటి వారిని చూడగలం, ఒక పౌలును చూడగలం, ఒక పేతురును చూడగలం, ఒక మరియను చూడగలం, ఒక క్లెమెంతును చూడగలం, ఒక ప్రిస్కిలను చూడగలం. వీళ్ళందరూ ఎందరెందరో వారి ప్రయాణాలను సుఖవంతం చేసుకున్నారు, అనగా గమ్యము చేర్చుకున్నారు. ఇక మన ప్రయాణంలో మనకు వచ్చే ఇబ్బందులు అనుకుంటాం. క్రీస్తుని గురించిన మాటలు విన్నప్పుడు, ఆయన గురించినటువంటి పాటలు విన్నప్పుడు ఒక ఆలోచన మొగ్గు తొడుగుతుంది, భావోద్వేగం కలుగుతుంది. అవును కదా, దేవుడు లేకుండా ఏముంది, ఆయన లేకుండా నేను ఎలా రాగలిగాను, నేను ఎలా బ్రతకగలుగుతున్నాను. ఎస్, దేవుడున్నాడు. ఇకపోతే యేసయ్య తన ప్రాణాలను పెట్టి ప్రేమ అంటే ఏంటో నిరూపించినటువంటి మహానుభావుడు, నా కోసము సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. ఆత్మసిద్ధమే అయినప్పటికీ శరీరము బలహీనమైనదైన పరిస్థితిలో తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తే, దేవా నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించుము అన్న ఆ మాటలోని బాధను మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ నీ పిల్లలైనటువంటి వారిని ఈ సాతాను యొక్క కబంధ హస్తములలో నుండి విడిపించి రక్షించటానికి నా మరణమే శరణమైనట్లయితే నీ చిత్తమే సిద్ధించును గాక అని పంటి దిగువు నా బాధను బిగపట్టి సిలువకు మేకులు కొట్టించుకున్నటువంటి మహానుభావుడు ఆయన. తప్పు చేసినటువంటి వాడు కాదు, దోషము చేసినటువంటి వాడు కాదు, నాలో పాపం ఉన్నట్లయితే మీలో ఎవరైనా నిరూపించండి అని సవాలు చేయగలిగినటువంటి వాడు ఆయన. ఏ పాపము చేయకపోయినప్పటికీ శిక్షించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. పాపము చేయనటువంటి వాడికి సిలువ ఎందుకు వేయబడింది? పాపము చేయనటువంటి వాడికి శిక్ష ఎందుకు వేయబడింది? నా కోసమే కదా, నా కోసమే కదా. నేనెవరినని ఏమని భావించి నా కోసం, మన కోసం, మనందరి కోసము సిలువలో రేలాడాడు, సిలువలో రేలాడాడు. అంటే నేను చేసినటువంటి తప్పును బట్టి ఆయన అంతగా శిక్షించబడ్డాడు అని అంటే, నేను చేసినటువంటి తప్పు సామాన్యమైనది కాదన్నమాట, సామాన్యమైనది కాదన్నమాట. ప్రిల్లరా, చాలామంది మీ యేసయ్య రక్తంతో నా పాపాలను కడుక్కున్నాము అని చెప్పుకుంటూ ఉంటారు. వెరీ గుడ్. కానీ యేసయ్య రక్తము నీకు ఎక్కడ లభ్యమైతే తీసుకొచ్చి కడుక్కున్నా? ఒక వస్త్రానికి పట్టినటువంటి మురికిని తీసేయడానికి ఏదో డిటర్జెంట్ పౌడర్ వాడతాం, ఏదో సబ్బేసి రుద్దుతాం. కానీ ఈ నల్ల గుండెలోని మకిలిని తీసివేయటానికి యేసయ్య రక్తం కావాలి. కానీ ఎక్కడ లభ్యమవుతుంది? ఎక్కడ నుండి తీసుకొచ్చాం? ఎలా అప్లై చేశాం? ఇది ప్రత్యక్షంగా వాడేది కాదు. ప్రిల్లరా, యేసయ్య సిలువ మరణ ప్రదర్శన చేయబడింది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన తప్పు చేశాడని కాదు. నువ్వు చేసినటువంటి తప్పులకు గాను నిన్నలా వేలాడదీయాలి, నిన్నలా నరకాలి, నిన్నలా దండించాలి, నిన్నలా శిక్షించాలి. ఇదే మొదటిసారి, చివరిసారి. ఇప్పటికైనా జాగ్రత్త పడితేవా సరే సరి, లేదంటే నీకు చివరికి పట్టే గతి అంతకంటే భయంకరంగా ఉంటుంది అని ఒక హెచ్చరిక జారీ చేయటానికి 6 గంటల మరణ ప్రదర్శన ప్రపంచానికి తెలియలాగునా. దేవుడు యేసయ్యను సిలువలో వేలాడదీయించాడు.
అవునా? యేసయ్యను అంత భయంకరంగా శిక్షించారు అని అంటే నేను చేసినటువంటి నేరం, నేను చేసినటువంటి తప్పు, ఆ పాపము ఎంత తీవ్రమైనదై ఉంటే దేవుడు ఇంత ఉగ్రుడవ్వాలి? నేను చేస్తున్నటువంటి పాపముల మూలముగా ప్రపంచానికి ఎంత నష్టం కలిగితే గాని దేవుడు ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉండాలి? అవును, నేను చేస్తున్నటువంటి పాపం ప్రజలకు అంత నష్టం కలగజేస్తున్నది, దేవునికి అంత బాధ కలగజేస్తున్నది, నా మీదకి ఇంత తీవ్రమైనటువంటి శిక్ష తీసుకురాబోతున్నది, వద్దు బాబోయ్, వద్దు, నాకొద్దు, ప్రజలకి నష్టం కలిగించే, దేవునికి బాధ కలిగించే, నాకు శిక్షను తీసుకువచ్చేటువంటి ఆ పాపము నాకు వద్దు, ఆ తప్పులు నాకు వద్దు. తండ్రి, తెలుసో తెలియకో ఒకనొక బలహీనమైనటువంటి క్షణములో నేను తప్పుడుగా ఆలోచించాను, తప్పుడుగా మాట్లాడాను, తప్పుడుగా తప్పుడు క్రియలు చేశాను. తండ్రి క్షమించండి, క్షమించండి తండ్రి, క్షమించండి. ఇక మీదట నేను తప్పులు చేయను, చేయను గాక చేయను తండ్రి. నిర్ణయం తీసుకుంటున్నాను, మాట ఇస్తున్నాను, మాట తప్పను, మాట నిలబెట్టుకుంటాను, ఆ మాట ప్రకారమే నా జీవితాన్ని నడిపిస్తాను తండ్రి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మీరు నడవమన్న మార్గంలోనే నడుస్తాను, మీరు చేయమన్న పనులే చేస్తాను తండ్రి అని ఎప్పుడైతే ఒక పాశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో మోకరిల్లి కన్నీరు కాడు కారుస్తూ నీవు మాట ఇవ్వగలుగుతావో అప్పుడే నా కుమారుడికి తెలిసొచ్చింది, నా కుమారుడు పాశ్చాత్తాప పడ్డాడు, ఇక మీదట పాపం చేయనని నిజాయితీగానే నిర్ణయం తీసుకున్నాడు, ఇక మీదట నీతి మార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నాడు. కుమారుడు తగ్గించుకున్నాడు కాబట్టి క్షమించేస్తాను, క్షమించేస్తాను, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని తన కృప చేత మన పాపములను క్షమించేస్తున్నాడు. అలా మన పేరట ఉన్నటువంటి మన పాపాలు తుడిచివేయబడుతున్నవి. యేసయ్య రక్తం చేత మన పాపములను కడిగి వేసుకోవటం అంటే విధమది ప్రియులారా, విధమది. మరి పాపాలు అంటే ఏం చేస్తున్నారు? ఈరోజు 14 ఏళ్ళ వయసు మొదలుకొని ఇంకా చిన్నగా కూడా వయసుతో నిమిత్తము లేకుండా వృద్ధిని వరకు వారికి ఉన్నటువంటి నేత్రాశలైతేనేంటి, శరీరాశలైతేనేంటి, రకరకాలైనటువంటి పాపాలు చేయటానికి పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. పాపమంటే తప్పు అనేటువంటి మాటలు మాట్లాడుతూనే పాపము చేయొద్దురా అని కుటుంబంలోని పెద్దలు హెచ్చరిస్తున్నప్పటికీ, పాపము చేయకూడదని చట్టాలు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ, ఏవైతే చేయకూడదని తాను చెబుతూ వస్తున్నాడో వాటిని అలాయించి పరిగెత్తి పాపాలు చేస్తున్నాడు. ఒక వ్యభిచారం కావచ్చు, ఒక హత్య కావచ్చు, ఒక దొంగతనం కావచ్చు, ఒక మోసం కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి పాపాలు చేస్తున్నారు. ఈ పాపాలన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా పరలోకమునకు చేరటానికి అడ్డం. వినటానికి నా చెవులు మందం కాలేదు, ఇవ్వటానికి నా చేతులు కొరచ కాలేదు, కానీ మీకు నాకు మధ్యలో ఒక అడ్డం ఉన్నది అని అన్నాడు. ఏంటది? పాపం. మన స్వరమే అతనికి వినబడలేనటువంటి పరిస్థితిలో పాపం అర్థంగా ఉంటే ఇక మనం నడవటం ఏ విధంగా నడవగలం ఆయన యుద్ధకు వెళ్ళటానికి? ప్రిల్లరా, ఒక టీవీ చూసినప్పుడు ఒక తప్పుడు ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి, ఎందుకంటే అందులో ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి. తప్పు వాళ్ళదా మనదా? ఆ
అందరము కలిసి గంప గుట్టగా చేస్తున్నాం. తోడు దొంగలు చూసేవాడు లేకుంటే ప్రసారం చేసేవాడు ఎక్కడుంటాడు కదా. ఒక మీడియా ప్రభావితం చేస్తున్నది, ఒక సమాజం ప్రభావితం చేస్తున్నది, ఒక గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తున్నది. ఇక సహజంగానే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ కోరికలు ఆ లక్షణాలు ఏవైతే ఉంటున్నాయో ఆకర్షితమైపోతున్నాయి. ఏ తండ్రి బీజం నుండైతే పుట్టాడో, ఏ దైవ లక్షణాలైతే కలిగి ఉండాలో, ఏ దైవ మార్గంలోనైతే నడవాలో, ఆ మార్గంలోని నడవకుండా బాలుడుగా ఉన్నప్పటి నుండే వాడి మీద ప్రభావితం చెయ్యగా రకరకాలైనటువంటి తంత్రములు కల్పించుకుంటున్నటువంటి వీడు ఒక పక్షికి రెక్కలు వస్తే ఎగిరిపోయినట్లుగా మనసుకు రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాడు పాపం చేయటానికి. అలా ఎందరెందరు దారి తప్పిపోతున్నారు, వెళ్ళవలసినటువంటి మార్గంలో కాకుండా మార్గము తప్పి తిరుగుచున్నారు, మార్గము తప్పి తిరుగుచున్నారు. ఇశ్రాయేలీల ప్రయాణాలు మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో ప్రారంభమయ్యారు. కాల్బలము అనగా పిక్క బలం ఉన్నటువంటి వారే 600,000 మంది, వృద్ధులు పిల్లలు కాక. అంటే వాళ్ళందరి కలుపుకుంటే ఎక్కువైపోతుంది. అంతమందితో ప్రారంభమైనటువంటి ఆ యాత్ర, ఇది లోకయాత్రే సుమ, అయినా ఇక్కడ ఉదాహరణకి మనకు పనికొస్తుంది. ఆ యాత్రలో వాగ్దానం చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానా దేశంలోనికి ఎంతమంది చేరగలిగారు? 600,000 మందిలో ఎంతమంది చేరగలిగారండి? ఇద్దరే ఇద్దరు, కాలేబు మరియు యహోషువా. మిగిలిన 599,998 మంది ఏమయ్యారు? వారు ప్రారంభించారు యాత్ర, కానీ మోషే అహరోనులు పరో యుద్ధకు ఎప్పుడైతే వచ్చారో, ఆ పరో పని భారం ఎప్పుడైతే పెంచారో, అప్పుడు కొంతమంది పడిపోయారు. ఎర్ర సముద్రం యుద్ధకు వచ్చిన తర్వాత ఇంకొందరు పడిపోయారు. సియోను పర్వతం యుద్ధకు వచ్చిన తర్వాత మరికొందరు పడిపోయారు. ఆకలేస్తుందన్నప్పుడు కొందరు, దాహం వేస్తుందన్నప్పుడు మరికొందరు, అలసిపోయామని సనుక్కున్నప్పుడు మరికొందరు, మాంసం ఏమి లేదా అని ఇంకొందరు, మోషే అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడని ఇంకొందరు, అమ్మో ఆ కానా దేశంలో నెఫిలీలు అనేటువంటి ఆశాను బావులు ఉన్నారు, వారి కంటబడితే మమ్మల్ని తుత్తునీయులుగా చేస్తారని యెహోవానే శంకించిన, యెహోవా బలాన్నే శంకించి మరికొందరు నేలమట్టమైపోయారు. అలా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో ఎందరెందరో మార్గ మధ్యములో ఉండగానే పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. అయితే ఎన్నెన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు అడ్డం వచ్చినా, ఎంతమంది రాజులు దాడి చేసినా, అరణ్యములో ఆకలి బాధలైనా, జంతువుల భయాలైనా, ఎన్నెన్ని పరిస్థితులు ఉన్నా, నెఫిలీలు ఉన్నా, మరొకరు ఉన్నా, ఇంకెవరు ఉన్నా, నెరవక జడవక దేవుణ్ణి ఆనుకొని, దేవుని పైననే భారం వేసుకొని, దేవుని పైననే సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా, వారందరిలో ఇద్దరు మాత్రమే ఆ కానా దేశములోనికి వెళ్ళగలిగారు. అంటే మిగిలిన వారు ఆ పరిస్థితులను అధిగమించలేకపోయారు అని అవును కదండి. అవును, మరి మనకు కూడా ఈ జీవిత ప్రయాణంలో రకరకాల ప్రలోభాలు,
చూడండి, ఈరోజు ప్రతి మనిషి పోటీ పడుతున్నాడు. దేంట్లో దేంట్లో పోటీ పడుతున్నారండి? పుట్టాడు చదవాలి, చదివితే మామూలు చదువు కాదు, కాంపిటీటివ్గా చదవాలి, ర్యాంకు కొట్టాలి. ఆ ర్యాంకు కొట్టాలంటే ఏ నారాయణో చైతన్యంలో పడేయాలి. అయిపోయింది. బాలుడు నడవలసినటువంటి త్రోవలో వాణ్ణి నడిపించమని తల్లిదండ్రులకు చెప్పినా పెడ చెవిన పెట్టుతున్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలను మూసేస్తున్నారు. దేవుని ఆలయమునకు నడిపించవలసినటువంటి వారిని కళాశాలల పేరట హాస్టల్లో పడేస్తే బందీలైపోతున్నారు. యాత్ర ఎక్కడ సాగుతుందిగా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, సంవత్సరాల మీద సంవత్సరాలు, సంవత్సరాల మీద సంవత్సరాలు అక్కడే గడిచిపోయాయి. తర్వాత బీటెక్ అనిరి, ఎంటెక్ అనిరి, ఈ టెక్లు ఆ టెక్లు అయిన తర్వాత ఫారెన్ కోర్స్ అనిరి, ఆ ఫారెన్ కోర్స్ తర్వాత సాఫ్ట్వేర్ అనిరి. సాఫ్ట్వేర్లో రాత్రి మగళ్ళు తలమునకలైపోయిరి. ఈలోపు వివాహం చేసుకునిరి, పిల్లలు పుట్టిరి, సంసారం బిజీ. ఈ క్రమంలో అందరూ కట్టుకున్నట్టుగా డూప్లెక్స్ బంగా కట్టుకోవాలి, అందరూ కొనుక్కుంటున్నట్టుగా బీడబ్ల్యూఎం కారు కొనుక్కోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఉన్నటువంటి బ్రతుకులో చాలా సుఖపడాలి, సంతోషపడాలి అని తిని త్రాగటానికి విందులకి వినోదాలకి ప్రబ్బులంటూ క్లబ్బులంటూ వీటి చుట్టే రింగ రింగా తిరుగుతుండగా ఉన్న ఈ 60-70 సంవత్సరాలలో ఎంత వృధా అయిపోతున్నది చూడండి. దృష్టి ఆలోచన ఎక్కడ ఉంది? ఎక్కడ వ్యాపకము ఉంది? ఎక్కడ కార్యక్రమాలు ఉన్నాయి? దేవుడేది? దేవుని ఆలోచన ఏది? బైబిల్ ధ్యానమేది? బైబిల్ వినటమేది? బైబిల్ని అనుసరించటమేది? పిల్లరా, దేవుని మాటలు తెలియని వారు కొందరు, అంటే వినని వారు కొందరు, విన్నా అనుసరించినటువంటి వారు మరికొందరు. ప్రిల్లరా, ఈ రకంగా ఎంతో మంది సరి అయినటువంటి మార్గములో ఉండలేకపోతున్నారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొరంతీయులు రాసినటువంటి మొదటి పత్రిక, కొరంతీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10:5 నుండి చదువుకుందాం. కొరంతీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10:5 నుండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక, దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండాట్లు వారు ఆ ప్రయాణ మార్గములో అరణ్యములో ఎందుకు చంపబడ్డారో చెప్తున్నాడు. ఎందుకు చంపబడ్డారట? చెడ్డ వాటిని ఆశించిరి గనుక చంపబడ్డారు. మనము చెడ్డ వాటిని ఆశించకుండాట్లు చెడ్డ వాటిని ఆశించటం అంటే చెడ్డ వాటిని ఆశించటం అంటే ఒక ఢిల్లీలో నిర్భయకు సంబంధించినటువంటి ఆకృత్యము ఎందుకు జరిగిందో మనకు తెలుసు. ఒక హైదరాబాదులో అభయకు సంబంధించినటువంటి ఆకృత్యము ఎందుకు జరిగిందో మనకు తెలుసు. అవునా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అన్నాడు. కానీ మన వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు మనసులో గుణవతి అయినటువంటి భార్య అని చూస్తామా? లేదు. అందగత్తె అయి ఉండాలి, బాగా చదువుకున్నదై ఉండాలి, బాగా డబ్బు తెచ్చేదై ఉండాలి. అవునా? అంటే ఇందులో మనకు మేలు చేసేది ఏమున్నా చూడండి, అందం ఏమండి, మోసకరము, సౌందర్యం అన్నది వ్యర్థం. ఏది వ్యర్థం అన్నాడో
ఏది మోసకరం అన్నాడో దాన్ని మనం ప్రీతికరంగా భావిస్తున్నాం. అవునా? ధనం ఏమన్నాడు? అది సమస్త దుర్నీతులకి మూలం. కొందరు దాన్ని ఆశించి నశించిరి, విశ్వాసము నుండి తొలగిపోయిరి. కానీ మనకెవరు ఎక్కువ అమౌంట్ చేస్తారో వాళ్ళే కావాలి. ఆశించి అందమును ఆశించి కొందరు, డబ్బును ఆశించి కొందరు, ఏమండి ఆనందాలను ఆశించి మరికొందరు, రకరకాలైనటువంటి ఆశలు ఆశలు అవసరాలు వేరు, ఏమండి అనవసరాలు వేరు, ఆశలు వేరు, అత్యాశలు వేరు, దురాశలు వేరు. అనవసరమైనటువంటి వాటిని ఆశించి వారు అరణ్యములో నశించిరి. వారి వలె మీరును ఆశించకుండాట్లును. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధ వారి వలె మనమును వ్యభిచరింపక. వ్యభిచరింపక అంటే శారీరక పరమైన సంబంధమే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాదు, ఏ మనసులో ఏ దేవుడికైతే స్థానం ఉండాలో ఆ దేవునికి కాకుండా మరొక దానికి నీవు స్థానం ఇచ్చావు అని అంటే అప్పుడే నీ హృదయము నందు లేదా మనసు నందు నీవు వ్యభిచరించినటువంటి వాడవైపోయావు. అవును, దైవానికి కాకుండా దయ్యానికి స్థానం ఇస్తే వ్యభిచారం. ధనమా దైవమా అంటే ధనానికి స్థానమునిస్తే వ్యభిచారం, విగ్రహానికి స్థానం ఇస్తే వ్యభిచారం. ఇలా ఏవేవైతే మనసులో ఉండకూడదో అవి మనసులోనికి చేర్చుకున్నట్లయితే వ్యభిచారం. వ్యభిచారం వారు వ్యభిచరించారు, వారి వలే వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. 23,000 మంది కూలిపోయిరి. మనము ప్రభువును శోధింపకయుందము. మనము ప్రభువును శోధింపకయుందము. ప్రభువును శోధించటం ఏంటి? దేవుడా నీవే గనుక ఉంటే, నీవే గనుక ఉంటే ఇప్పుడే నా కుమారుని స్వస్థపరచుము. దేవా నీవే గనుక ఉంటే తక్షణమే ఈ అప్పుల ఊబిలో నుండి బయటపడి అప్పుడు నువ్వు ఉన్నావని ఒప్పుకుంటాను, నమ్ముకుంటాను. లేదంటే దేవుడు లేడు, నీతో నేను ఉండను. షరతులా, షరతులతో కూడిన ఒప్పందమా ఇది? ప్రార్థన చేసేవారు కూడా దేవుని విషయంలో కొంత అజాగ్రత్తగా మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంటుంది. ఆజ్ఞాపించవలసింది దేవుడు, అనుగ్రహించవలసింది దేవుడు, కానీ దేవా దిగిరము యేసయ్య నామమున ఆజ్ఞాపిస్తున్నాను అని అంటాడు. ఎవరెవరిని ఆజ్ఞాపించాలి? ఇప్పుడే హీల్ అవ్వాలి, ఇప్పుడే లేచి నడవాలి. ఎవరికి షరతులు, ఎవరికి కండిషన్స్? అరణ్యములో వారు దేవుణ్ణి శోధించినట్లుగా మనము శోధింపకూడదు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకండి. దేవుని నమ్ముకున్న నాడ నుండి ఏం బాగుపడ్డాము, ఏం వచ్చింది, ఏం ఒరిగింది, ఏం డెవలప్ అయ్యాము? నమ్ముకోకముందే కాస్త కూస్తూ ఉండే పెన మీద ఉన్నారంటే కాస్త పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. కులం జడ్డా సుఖం దక్కాలి అని అంటారు. మనం మతం మార్చుకొని ఇందులోకి వచ్చాము. కులపళ్ళకు కాకపోతేవి, బంధువులకు కాకపోతేవి, ఊరోళ్ళకు కాకపోతేవి,
అందరికంట్లో నలుసు అయిపోతుంది, ఇక్కడికి వస్తే ఈ బ్రతికాయిపాయ్. సనుగు కొనకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ జర్నీ ఎందుకు ఆగిపోయిందో చెప్తున్నాడు, వాళ్ళు ఎందుకు చనిపోయారో చెప్తున్నాడు, వాళ్ళు ఎందుకు గమ్యం చేరలేకపోయారో చెప్తున్నారు. మనలో కూడా ఈ పాపాలు ఉంటే, మనలో కూడా ఈ శోధనలు ఉంటే, మనలో కూడా ఈ సనుగులు ఉంటే మన జర్నీలకు కూడా అవాంతరాలు ఏర్పడతాయి. నేనేమై ఉన్నానో అది దేవుని వలననే తండ్రి, నీ వలననే తండ్రి. మీ చిత్తం ఎలా ఉంటే అలాగే. ఇదిగో చావైతే లాభం, బ్రతికుంటే క్రీస్తే. అయినా నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మను బట్టి అవసరమై ఉన్నది అని తేట తెల్లంగా తన జీవితాన్ని గురించి ఆవిష్కరించినటువంటి మహానుభావుడు పౌలు గారు. మరి మనం బ్రతుకుచున్నది, మనం చదువుతున్న చదువులు ఎందుకు, చేస్తున్న ఉద్యోగాలు ఎందుకు, చేసుకుంటున్న వివాహాలు ఎందుకు, కంటున్నటువంటి పిల్లలు ఎందుకు, జీవిస్తున్నటువంటి జీవితం ఎందుకు, సంపాదిస్తున్నటువంటి సంపాదన ఎందుకు? మన ఆలోచనలు, మన ప్రణాళికలు, మన ఇంటెన్షన్లు, మన ఆంబిషన్స్, మన లక్ష్యాలు, మన గోల్స్ రకరకాలుగా ఉంటాయి. వాటిని రీచ్ కావడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అది సవ్యంగా కాకపోతే అక్రమంగానైనా సరే తెగబడతాం, తెగబడతాం. ప్రిల్లరా, మన ఆలోచనలు, మన సమయము, మన బలం, మన సమస్తం ఇటే వెచ్చించినప్పుడు ఇక దైవ మార్గములో మనం దృష్టి ఎలా పెట్టగలం, ఏకాగ్రతను ఎలా నిలపగలం, నిలబడి ఎలా నడవగలం. అందుకే హెచ్చరిస్తున్నాడు, వారి జర్నీ ఆగిపోయింది. ఇదిగో ఈరోజు ఈ యుగాంతం అందున్నటువంటి మనకు బుద్ధి కలగవలనని ఈ మాటను మీకు వ్రాయిస్తున్నాను అన్నాడు కింది వచనములో. అంటే ఇప్పుడు వింటున్నటువంటి ఈ మాటల వలననైనా మనకు మెలకువ రావాలి, మన మనోనేత్రములు తెరవబడాలి, మనం ప్రేరేపించబడాలి, మనం రేకెత్తించబడాలి. అయితే నేనేం చెయ్యాలి అని ప్రశ్నించుకోవాలి. దేవుణ్ణి అడగాలి, దేవుని ఆలోచనలు తీసుకోవాలి, వాటి ప్రకారంగా ఒక ప్రణాళికలను రూపొందించుకోవాలి, మంచి తీర్మానం చేసుకోవాలి, మంచి నిర్ణయాలతో ముందుకి సాగాలి. అప్పుడే మన గమ్యము రీచ్ అవ్వగలం, చేరగలం. ప్రియులరా, చేరగలం. వారందరూ వారందరూ హెబ్రీయుల రాసినటువంటి పత్రిక 13వ వచనాన్ని చదవండి. ప్రియులరా, హెబ్రీయుల రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. నేడు మీరు ఆయన శబ్దము, ఆయన మాట వినినేడలా. ఇక్కడ మాట్లాడుచున్నది వాడెవడో, హైదరాబాద్ నుండి రమేష్ అట, రమేష్ అట, ఏం మాక సభా ప్రాంగణంలోకి వెళ్తే ఏం పలుకుబడేం కనబడలేదు, ఏమండి కార్ల శబ్దాలు లేవు, అలాగే హంగు ఆర్భాటాలు ఏం కనబడలేదు, ఏదో అనామ గుడి ఇలా కనబడ్డాడు, అంతగా ప్రామాణికతలోనికి తీసుకోలేదు, కరపత్రాలు ఇచ్చినా, వాల్ పోస్టర్లు ఇచ్చినా, టెలివిజన్ ద్వారా యాడ్ ఇచ్చినా, ఎవడో లేకో కొత్తపల్లి రమేష్, ఎంతోమంది వస్తుంటారు వారిలో వీడొకడు అని మనుషులను ఆలోచించినట్టుగా ఆలోచించింది డోన్ పట్టణం. ఇది మనుషుడు చెప్పిన సంగతి అయితే నష్టమేమి లేదు మీకు, కానీ దేవుడే ఈ మనిషిని నిలబెట్టి మీకు చెప్పుతున్నట్లయితే ఎదుర్కోక తప్పదు, అనుభవించక తప్పదు, తప్పదు
ఆడున్నాడు చూడండి, నేడు మీరు ఆయన శబ్దము వినిడేయడలా, నేడు మీరు ఆయన శబ్దము వినిడేయడలా, కోపము పుట్టించినప్పటి వలే, కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరుచుకొనకూడి, మీ హృదయములను కఠినపరుచుకొనకూడి. ఎప్పుడో ఒకటి రెండు మాటలు నా మాట నా నోట వినగానే ప్రేరేపితుడైనటువంటి ఆ వ్యక్తి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ మాటలు నా పట్టణ ప్రజలకు వినిపించాలనేటువంటి ఆవేదన కలిగి తన రెక్కల కష్టార్జితమైనటువంటి లక్షల రూపాయలు కుమ్మరించి రండి దేవుని పిల్లలారా ఆయన మాటలు విందురు కాదా అని చెప్పి పిలిస్తే నిర్లక్ష్యం చేసి తిరిగదా, నిర్లక్ష్యం చేసి తిరిగదా. దేవుని ఆహ్వానాన్ని తిరస్కరించారు, దేవుని ఆహ్వానాన్ని తిరస్కరించారు. తెలుసు కదా ఆ రోజు పెండ్లి విందును గురించినట్టు ఉపమానం చెప్పాడు ప్రభు యేసయ్య. పిలిచాడట, అందరినీ పిలిచాడు. పిలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు ఏమని చెప్పారు, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, ఆ పశువులను కొనుక్కున్నాను, పొలం కొనుక్కున్నాను, మేము రాలేం, ఐమ్ సారీ. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఆ కొద్ది మంది మీరైనందుకు ధన్యులు. హల్లెలూయా. కఠినపరుచుకొనకుడి, కఠినపరుచుకొనకుడి. ఇంకెవడి ఎడలనైనా కఠినపరుచుకున్న నడుస్తుందేమో, కానీ నీ తండ్రి యెహోవా ఎడల కఠినపరుచుకుంటే నిన్ను నీవే నష్టములోనికి ప్రమాదములోనికి నడిపించుకుంటున్నావు, నీ మీదకి నీవే కత్తి దూసుకుంటున్నావు, నీ మరణానికి నీవే కారకుడవైపోతున్నావు, నీ ప్రయాణాన్ని నీవే అడ్డుకుంటున్నావు. వారి వలె కఠినపరుచుకొనకుడి. పాపము వలన కలుగు భ్రమచేత నీలో ఎవడు నువ్వు కఠినపరచబడకుండునట్లు. నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును బుద్ధి చెప్పుకోండి, ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి. మీరు చెప్పాలి ప్రియుల, రేపు మీరు చెప్పాలి, బుద్ధి చెప్పుకోండి అని దేవుడు మళ్ళీ మీకు చెబుతున్నాడు, అంటే మనకు చెబుతున్నాడు. మనం మౌనంగా ఉండిపోతే కుదరదు, మనం వెళ్ళి మరొకరికి బుద్ధి చెప్పగలగాలి. పాపము చేత కలిగే భ్రమ, దాని వలన మీరు కఠిన తరుచుకొనకుడి. అన్ని రోజులు యేసయ్యను అనుసరించినటువంటి ఇస్కరియోతి యూదా ఆయన మరణాన్ని, యేసయ్యను మరణమునకు అప్పగించుకోవాలనే అంత కఠినమైన మనసు ఎందుకు వచ్చింది? సాతాను ప్రేరేపించింది, ప్రేరేపితుడయ్యాడు. అలాగని సాతాను ఊరికిన నీలోనికి రాదు, దానికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే. మీరు సాతానుకు అవకాశం ఇవ్వకూడి అని అంటాడు, అవకాశం ఇస్తే అది దూరుతుంది. అర్థం ఉందనుకోండి, అది క్రాక్ రానంత వరకు ఓకే, క్రాక్ వచ్చిందా గాలి దూరిపోతుంది. గాలి దూరుతో దూరడానికి ప్రయత్నం చేసిందా ఉన్న అర్థం అంతా పగిలిపోతుంది, గ్లాస్. అందుకే దానికి అవకాశం ఇవ్వకూడి, దాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అందరూ వారి చరాస్తిరాస్తులు అమ్మి దేవుని పరినిమిత్తమై అపోస్తలుల పాదముల యొద్ద పెడుతున్నారు. ఆ రోజుల్లో అననీయ సప్పీరాలు అబద్ధం ఆడకూడదని తెలుసు, దొంగ సాక్ష్యం చెప్పకూడదని తెలుసు, మోసం చేయకూడదని తెలుసు. అన్ని మాటలు తెలిసినా అమ్మిన దాంట్లో కొంత దాచుకొని కొంతే పట్టుకొచ్చి ఇంతే వచ్చింది అని అనగలిగారు అనంతే వారి హృదయం ఏమైంది? కఠినపరచబడింది. వ్యభిచారము చేయకూడదు అని మనకు తెలుసు, అయినా అవకాశం రానంత వరకు పరిశుద్ధమే సుమా. అవకాశము వచ్చిందా? తప్పు కదా,
ఒకసారి జ్ఞాపకం వస్తుంది, ఆత్మ జ్ఞాపకం చేస్తుంది, మనస్సాక్షి జ్ఞాపకం చేస్తుంది. కానీ ఈ అవకాశం ఎలా మిస్ చేసుకుంటాం? వద్దు బా, వద్దంటే ఎలా? వద్దు సుమా, ఈ అవకాశం మరల రాదు కదా. సనుగులాడి పెనుగులాడి ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకును ఒకదానికి ఒకటి విరోధముగా ఆపేక్షించగా ఆత్మ బలహీనపడితే శరీరము డామినేట్ చేస్తుంది, పాపానికి పరిగెత్తుతుంది. అప్పుడేమనుకుంటామనంటే పర్వాలేదులే, ఈ ఒక్కసారి ఒకే ఒక్కసారి మరలా పాపం చేయను. ఆ ఒక్కసారి ఒక్కసారి అనుకుంటూనే జీవితకాలం అంతా చేస్తూ పోతూ ఉంటారు. తాగేవారు కూడా అంతే కదండి, ఒక్కసారి ఒక్కసారి అనుకుంటేనే లివర్ పాడైపోయి అంతవరకు తాగుతూ ఉంటారు. ఏమండి, భార్య మీద ఒట్టు పెట్టి కన్నా బిడ్డ మీద ఒట్టు పెట్టి ఈ ఒక్కరోజు బిడ్డ మళ్ళా తాగితే నీ మీద ఒట్టు అని పొద్దున ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చెప్తాడు. కానీ సాయంత్రము మళ్ళీ బార్ ముందుకు రాగానే అడుగులు తడబడతాయి. ఇల్లా బారా రెండు సార్లు అట్లా ఇట్లా చూస్తాడు, బారే అయిపోయింది. పాపము చేత కలుగు భ్రమ, ఏమండి, దాని చేత మీరు కఠినపరచబడకుడి. ఇదిగో అవిశ్వాసులైనటువంటి ఇశ్రాయేలీలు గమ్యము చేరకుండా రాలిపోయారు, మీరలా రాలిపోకూడదు. మనము విశ్వాసము కలిగిన వారమైతే మన ప్రయాణంలో గమ్యం వరకు చేరగలుగుతాము, ప్రయాణంలో గమ్యం వరకు చేరగలుగుతాం. నాలుగో అధ్యాయం మూడో వచనంలో చివరి మాటలు చదవండి. నాలుగో అధ్యాయం మూడో వచనంలో చివరి మాటలు, ఆయన చెప్పినటువంటి మాటలను అనుసరించి విశ్వాసులమైన మనము విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. అంటే ఆ పరలోకమునకు చేరుచున్నాము. విశ్వాసులమై ఉండాలి, ఆయన ఆనుకొని ఉండాలి, ఆయన మనస్సు కలిగి ఉండాలి, ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. ప్రిల్లరా, అప్పుడు మాత్రమే ఆ గమ్యమునకు మనం చేరగలుగుతాం. ఈ సభా ప్రాంగణంలోనికి వచ్చినటువంటి సోదర సోదరీమణులారా, అవకాశాలు మనకు అరుదుగా వస్తాయి. అవకాశాలకి ఆయుష్ తక్కువ అంట, వాటిని అందిపుచ్చుకున్నటువంటి వారే సద్వినియోగం చేసుకుంటారు. నీకు వచ్చిన లేదా దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తల్లి గర్భములో ఉన్నప్పుడే నిర్ణయించబడినటువంటి ఆయుష్లో చేయవలసినటువంటి కార్యములు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. నా ఆయుష్ ఎంత, నాకు ఏర్పరచబడినటువంటి కార్యములెన్ని, నా ఆయుష్ ఎంత గతించింది, ఈ ఆయుష్లో నేను ఎన్ని కార్యములు చేయగలిగాను, ఇంకెంత ఆయుష్ ఉంది, ఇంకా ఎంత చేసే అవకాశము ఉంది, ఇవన్నీ లెక్కలు పెట్టుకోవాలి. ఎప్పటికప్పటిగా లెక్కలు చూసుకోవాలి ప్రియులారా, లేదంటే దెబ్బతింటా. యేసుప్రభుల వారు బోధిస్తున్నటువంటి కాలంలో ఒక శాస్త్రి వచ్చాడు. ఆయన మాటలు విని ఆశ్చర్యపోయాడు, చాలా యుక్తిగా సమాధానాలు ఇస్తున్నాడని గ్రహించగలిగాడు. ఆయన ఎద్దకు వచ్చి, అయ్యా బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, మీ అందరికీ తెలిసిందే, పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ పూర్ణ మనసు పూర్ణ బలముతో నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి ఆరాధించాలి అని అన్నాడు. అలాగే నిన్ను వలని పొరుగువారిని ప్రేమించు, ఇది కూడా మొదటి దాని వంటిదే అని చెప్పినప్పుడు ప్రభు యేసు గొప్పగా సమాధానం చెప్పాడు అని భావించి ఆ శాస్త్రి ఒక మాట అన్నాడు. అయ్యా మీరు బాగా చెప్పితిరి, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా సర్వాంగ హోమములు ఉన్నవి, గొప్ప గొప్ప శ్రేష్టమైన గొప్ప బలుల కంటేను మీరు చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చటం యుక్తము, మంచిది గొప్పది, మీరు చెప్పింది చాలా గొప్ప మాట అయ్యా అని అన్నారు. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ శాస్త్రిని ఉద్దేశించి ఒక మంచి మాట చెప్పాడండి ధన్యుడు శాస్త్రి. చూడండి ఒకసారి ప్రిల్లరా, మార్కు సువార్త 12:33 మార్కు సువార్త
పన్నెండో అధ్యాయము 33వ వచనములో నుండి పూర్ణ హృదయముతోను పూర్ణ వివే 33వ వచనములో నుండి చదువు. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. ఆ శాస్త్రి వివేకముగా ఉత్తరము ఇచ్చేనని యేసయ్య గ్రహించి దేవుని రాజ్యమునకు దూరముగా లేవయ్యా. శాస్త్రి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవయ్యా అని అన్నాడు. దేవుని రాజ్యం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సందర్భం పరలోకం. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, యేసయ్య రాజ్యం పదప్రయోగాలు ఒకదానికి సంబంధించినటువంటివి. దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని అంటే ఎక్కడున్నాడనమాట, సమీపమున ఉన్నాడు అంటే ఆయన జర్నీలో చాలా దూరం ప్రయాణం చేశాడు. యేసయ్య మార్గములో, ఆ నిత్యజీవ మార్గములో చాలా దూరం వచ్చేశాడు, సమీపమునకు వచ్చాడు. ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు అలాగే మెయింటైన్ చేయగలిగితే, అలాగే తీసుకోగలిగితే ఆ సమీపాన్ని కూడా ఆలవోకగా దాటగలడు, పరలోకం చేరగలడు. ఏమండి, ఆలోచనలు చేసినందుకే, అద్భుతమైనటువంటి ఆలోచనలు చేసి మంచి ప్రత్యుత్తరం ఇచ్చినందుకే ప్రభు యేసయ్య అంత మంచి మాట చెప్పాడే. అవును, మనము విని ధ్యానించి ఆలోచించి మంచి తీర్మానం చేసుకుని నిర్ణయం తీసుకుని ఆ ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా మనకివ్వబడినటువంటి ఆయుష్లోని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మన ప్రయాణం ఎంత గొప్పగా, ఎంత మెరుగ్గా, ఎంత వేగంగా ఉంటుందో ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. అవును, ఒక యవనస్సుడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యము, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు నెరవేర్చు అని అన్నాడు. ఏంటా ఆజ్ఞలు చెప్పాడు కదా మోషే గారు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, అలసోంచు చాలా చెప్పాడు. ఇవన్నీ నేను నెరవేరుస్తూనే ఉన్నాను అని అన్నాడు. వెరీ గుడ్, చాలా గ్రేట్ అయినా నిజంగా. ఏమండి మీరు ఒకసారి ఆలోచించుకోండి, మనకంటే గ్రేట్ ఏమో. అవును, ధర్మశాస్త్రములోని ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నాడు అని అంటే గ్రేట్. అయితే ఆయన జర్నీలో చాలా దూరం వచ్చాడనమాట, చాలా దూరం వచ్చాడు. అయితే మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసుకోవటానికి యేసయ్య ఇస్తున్న సలహా చూడండి, ఏమంటున్నాడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో నుండి కిందికి వెళ్ళిపోతే ఇప్పుడు యేసయ్య మాట్లాడుతున్న సమాధానం చూడండి, దాన్ని చదవండి, వచనం చెప్పండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, ధర్మశాస్త్రములో ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నాను అని యవనస్తుడు అన్నప్పుడు యేసయ్య చెప్తున్న మాట చదవండి, 21వ వచనం. ఏమంటున్నాడు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల, అంటే దాని అర్థం పరలోకములో అడుగు పెట్టాలని తపించిన ఎడల, నిత్య జీవులోనికి ప్రవేశించాలని, ఆ మిగిలిన దూరము కూడా చేరాలని నువ్వు భావించిన ఎడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, ధనం ఉంటే పరలోకం వెళ్ళమా, ఎస్, ఒంటే సూది బెజ్జములోనైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడు, అది దుర్లభం. ఎందుకంటే ధనమునకు నీ హృదయంలో చోటిచ్చావంటే దైవానికి ఇవ్వలేవు కనుక, మరి ఆజ్ఞలోని ఒక ఆజ్ఞ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడం కాబట్టి నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వు,
అదొక అడుగు. ఆ తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించుము అంటే ఊర్లు తిరుగుమనేదే కాదు అక్కడ ప్రాధాన్యత. నేనేం చేస్తున్నానో చూడు, నన్ను పోలి నువ్వు నడుచుకో, నన్ను పోలి నువ్వు నడుచుకో. నీ ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చేయి, నువ్వు కట్టుబట్టలతో నా వెంట వచ్చేయి అని అన్నాడు. ఈ రెండు అడుగులు వేయగలిగితే పరలోకం స్వతంత్రించుకుంటావు అని అన్నాడు. గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ యవనస్తుడి హృదయం మనసు ధనం మీదనే ఉంది. అయితే ఆ యవనుడు మిగిల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. వ్యసనపడుచు వెళ్ళిపోయాను ఎటు వెళ్ళిండు? పరలోకమా పాతాళమా? నరకం పరలోకము నాకు సమీపముగా వచ్చి పిచ్చేముడు అన్నాడు. అంటే వెనకకు వెత్తిరిగిపోయాడు, నరకానికి జారిపోయాడు. ప్రియులారా, బాప్తిసం తీసుకుని మీ అందరి జీవితాలు ఒకటా రెండా ఐదా పదా పదిహేనా ఇరవయా నలభయా అరవయా నీ జీవిత కాలంలో ఎంత దూరం ప్రయాణం చేయగలిగావు? అంటే ఆధ్యాత్మికంగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు నువ్వన్నీ చేయగలిగావు అని దాని అర్థం. దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా నువ్వెలా నడుచుకోగలిగావు అని దాని అర్థం. వెనక్కి తిరిగి చూసుకోండి ప్రియులారా, మన ప్రయాణం బాప్తిసం దగ్గరనే ఉందా? మన ప్రయాణం పర్వాలేదు, ఎంతో కొంత ప్రోగ్రెసివ్గా ఉంది అనిపిస్తుందా? మన ప్రయాణం అదే వెరీ గుడ్, మంచి స్పీడ్లో ఉంది, గమ్యానికి చేరువలో ఉంది అనిపిస్తుందా? ఇవన్నీ ఏం కాకుండా రివర్స్ రూట్లో వెళ్తుందా? ఆలోచించండి ప్రియులారా, మనము మన శరీరంలో ఉన్నప్పుడే ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. అంది వచ్చిన అవకాశం ఇదే. ఈ శరీరాన్ని విడిచిపెడితేమా అవకాశాలు మృగ్యం, ఇక అవకాశం మనకు లేదు. ఒకసారి ఒకడు నరకానికి వెళ్ళాడు అని అంటే ఇక అక్కడి నుండి బయటపడటం అసంభవం. నిన్న అబ్రహాం చెప్పిన మాట విన్నారు కదా, ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి రాసాలకుండా పోసాలకుండాట్లు మధ్యలో మహా అగాధం ఉంచబడి ఉన్నది. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మంచి ఆలోచనలు చేసుకోండి, మంచి తీర్మానాలు చేసుకోండి. పౌలు గారు అన్నారు ఏమన్నారు తెలుసా, ఇదిగో ఏ విధము చేతనైనను నేను పునరుత్థానం చెందాలి, అంటే మహిమగల శరీరం ధరించుకోవాలి, పరలోకానికి చేరాలి, అందునిమిత్తమై క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థుడనకు నిమిత్తము ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరగాలని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొంటిని. మంచి మాటలు మీరు వినగలిగితే, మీరు స్వీకరించగలిగితే, వాటిని అనుసరించాలనుకుంటే మీకు పరలోకానికి బంగారు బాట వేసే మాటలవి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:10 నుండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:10 నుండి, ఏ విధము చేతనైనను అంటే దాని అర్థం ఏంటండి, ఏది ఏమైనా సరే ఆర్థిక సంక్షోభము భయపెడుతున్నా సరే, అనారోగ్యము వెంటాడి క్షీణింప చేస్తున్నా సరే, కుటుంబ సమస్యలు తల్లడిల్లింప చేస్తున్నా సరే, ఉద్యోగ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు ఇంకా ఇతరత్రమైనటువంటివి నన్ను ఇబ్బడి ముబ్బడిగా ఇరుకుల్లో ఇబ్బందుల్లో పెడుతున్నా సరే, ఏది ఏమైనప్పటికీ 600 అయినా 106 అయినా ఏది ఏమైనప్పటికీ మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి. అంటే చచ్చిన నేను మరలా బ్రతకాలి, బ్రతికిన నేను మరలా చావకుండా ఉండాలి.
ఏదేమైనను సరే నాకు పునరుత్థానము కలగవలయునని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంటిని. మంచి మాటలు వినబడుతున్నటువంటి ఈ వేళ డ్యూటా మీటింగ్ అనంటే దేనికి ప్రాధాన్యతనిస్తాం? డ్యూటీ ముందు, మీటింగు తర్వాత. సాధారణంగా జనాలందరూ ఆలోచించేటది, రే ముందు భుక్తిరా ఆ తర్వాత భక్తి లేదా ముక్తి. ఇప్పుడు బాగలేకుంటే ఎప్పుడో బాగుపడదాము అని అనుకుంటే ఎప్పుడుదో ఇప్పుడు ఎందుకు రా? ఏ వయసులో ఏ అచ్చట ఏ ముచ్చట తీర్చుకోవాలో అప్పుడు అలా తీర్చుకుంటే అది జీవితం రా, అదే కళ అంటే. దేవుడు 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 అని యవనం అంతా పాడు చేసుకొని ముసలుడైన తర్వాత పెళ్లి చేసుకొని నువ్వు ఎంచుకోబడతావు? లోక ఆలోచనల విధానము చూడండి, ఒక భక్తుని ఆలోచన ఆరాటం చూడండి. సమస్తమును పెంటతో ఎంచుకొంటిని. ఇది వరకే నేను గెలిచి తినని అంటే గమ్యమునకు చేరితినని అయినను, ఇప్పటికే దాన్ని నేను అనుభవించుతున్నని అయినను, నేను అనుకునట లేదు గాని దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తిను అంటే నేను పరలోకం వెళ్ళాలి, నాతో పాటు 10 మందిని పరలోకం తీసుకెళ్లాలని యేసయ్య చేత నేను పట్టబడి తిని దానికోసం పరిగెత్తుచున్నాను. మామూలుగా కూడా కదట పరిగెత్తుచున్నాను. ప్రైజ్ మనీ ఎవరికి వస్తుంది? బహుమానం ఎవరికి వస్తుందండి? పందెము రంగమునందు పరిగెత్తినటువంటి వారిలో బహుమానం ఎవరికి వస్తుంది? మొదటగా పరిగెత్తినటువంటి వారికి. ఇదిగో నేను నడవటం లేదట, నేను నడుస్తున్నాను అనటం లేదు. ఆయన పరిగెడుతున్నాడట, ఏకంగా పరిగెడుతున్నాడు అని అంటే పిల్లరా ఎందుకు పరిగెత్తాలి? నెమ్మదిగా నడవచ్చు కదా, నెమ్మదిగా నడవచ్చు కదా. హైదరాబాద్ లాంటి పట్టణంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను ఎప్పటికీ, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. నేను ఆయా ప్రాంతాలలో ఈవినింగ్ క్లాసెస్కి వెళ్తూ ఉంటాను. ఇంటి నుండి 6 గంటలకి ప్రారంభమవుతాను, అక్కడికి 7కి రీచ్ అవ్వాలి. సికింద్రాబాద్ నుండి ప్రారంభం అవ్వాలి, జేఎన్టీలో ఒక క్లాస్ జరుగుతుంది, అక్కడికి వెళతాను. వెళ్ళాలి అంటే వయా బాల్నగర్, వై జంక్షన్, కూకట్పల్లి, అలా వెళ్ళాలి. మంచి ట్రాఫిక్ జోన్స్ అవి. ఆ సమయానికి రీచ్ అవ్వాలంటే ఒక మోస్తరు స్పీడ్తో వెళ్ళాలి. కానీ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనంటే అలా పరిచినట్టుగా ఉంటుందండి అంతే. సరే ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్, లెఫ్ట్లోనే వెళ్ళాలి, లెఫ్ట్లో ఓవర్టేక్ చేయకూడదు, వాహనానికి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని మనం వెళ్తున్నాం అనుకోండి, అందరం ముందు ఆ గ్యాప్ ఏదైతే మెయింటైన్ చేస్తూ ఉంటామో ఆ గ్యాప్లో దూరిపోతూ ఉంటారు. వెహికల్కి వెహికల్, వెహికల్కి వెహికల్ అన్నీ పోతుంది, మనం అన్నీ ఉంటాం. నిజం, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అక్కడే ఉంటాం. మిగిలిన వారందరూ వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అయిపోతుందా అంటే అయిపోతుంది, ఉత్తరే ఉంటుంది కొలుసు వచ్చినట్టు. అక్కడే ఉంటాం. మరి ఇప్పుడు అక్కడ అక్కడే ఉండకుండా మరి వారికంటే ముందుగా వెళ్ళాలి అనంటే, లేదా సమయానికి రీచ్ అవ్వాలి అనంటే, వారిని గమనించుకుంటూ యుక్తిగా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ప్రతి చిన్న స్థలాన్ని ఉపయోగించుకుంటూ ఈక్కుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ గమ్యానికి చేరుకుంటూ ఉంటాం. అలాగే ఈ జీవిత యాత్రలో మనల్ని ఓవర్టేక్ చేస్తున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏమండి, మనకంటే వేగంగా పరిగెత్తుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి.
అవి వెళుతున్నాయి కదా అని చెప్పేసి మనం నిశ్లేషణమై చూసుకుంటూ ఉంటే మన యాత్ర అక్కడే ఆగిపోతుంది. అందుకే ఈ పాపపు లోకములో, ఈ పరుగుల జీవితములో అవకాశాలు మృగ్యంగా కనబడుతున్నటువంటి ఈ వేళ నీవు దృష్టి సారించి ఏ చిన్న అవకాశము దొరుకుతున్నా దానిలో నుండి ఈగుతూ వేగంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అందుకే పౌలు గారు నెమ్మదిగా వెళ్ళటం లేదంట, నేను వేగముగా పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునటం లేదు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసమై వేగిర పడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు ఆ బహుమానము పొందవలయునని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పిల్లరా, ఈరోజు మీ లక్ష్యాలు ఏంటి? ఉన్నత చదువుల, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల, నీవు నచ్చిన మెచ్చిన వివాహమా, ఒక గొప్ప ఇల్లా, ఒక గొప్ప వాహనమా, ఒక లగ్జరీ లైఫా, ఏంటి నీ లక్ష్యాలు, ఏంటి నీ జీవిత గోల్, ఏంటి నీ గమ్యం, ఏంటి నీ అంబిషన్, ఏంటి నీ ఇంటెన్షన్? ఇవేవి సంపాదించుకున్నా తత్కాలికమే ప్రియులరా, కొద్ది కాలము సంతోషము ఇచ్చి మాయమైపోయేటువంటి జీవితం ఇది. దృశ్యమైనవేవి నిత్యములు కావు, ఇది మాయా జీవితం, ఇది మాయా జీవితం. వాస్తవమైన ఉండబోయేటువంటి జీవితం అక్కడ ఉంది. కనుక మనకు ఆనందం కావాలి అనంటే, మనకు అసలైన సంతోషం కావాలి అనంటే, ఆ నెమ్మది కావాలి అనంటే, ఆ సమాధానం కావాలి అనంటే, అది దైవ సన్నిధిలో, ఆ తండ్రి సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది. ఆ పరలోకంలో మాత్రమే మనం అనుభవించగలం, ఆస్వాదించగలం, అక్కడికి చేరటం మన లక్ష్యం. అందుకే పిల్లలారా నా యొక్కకు రండి అని ఆనపరిస్తున్నాడు. ఎక్కడి నుండి అయితే వచ్చామో దాన్ని జ్ఞాపకం అందుకున్న ఎడల తిరిగి మరలా అక్కడికి చేరగలుగుతాం. వారు వారి సొంత దేశమును వెతుకుచున్నారు, మనము వెతకాలి, దాన్ని చేరాలి. దాన్ని చేరటానికి ఇదిగో ప్రార్థనా పూరితమైనటువంటి జీవితముతో, ఈ వాక్య బలముతో, విశ్వాసపు జీవితముతో అనునిత్యము ధ్యానం చేస్తూ, లగ్నం చేస్తూ, పటిష్టమైనటువంటి ప్రణాళికతో, నియమ నిష్టలతో, గరిష్ట కలిగినటువంటి జీవితముతో, దారి తప్పకుండా, దిక్కులు చూడకుండా.